శుద్ధి చేయబడిన లోహము సహజంగా దాని ఆక్సైడ్ హైడ్రాక్సైడ్ లేదా సల్ఫైడ్ స్థితి వంటి స్థిరమైన రూపంలోకి మార్చినప్పుడు ఇది పదార్థం యొక్క క్షీణతకు దారితీస్తుంది దీనినే లోహక్షయం అంటారు లోహంతో ఆక్సిజన్ హైడ్రోజన్ విద్యుత్ ప్రవాహము లేదా ధూళి మరియు బ్యాక్టీరియా వంటి మరో పదార్థం చర్య జరిపినప్పుడు లోహం క్షీణిస్తుంది ఉక్కు వంటి లోహాన్ని ఎక్కువ ఒత్తిడి గురి చేస్తే తుప్పు పడుతుంది లోహక్షయం జరిగినప్పుడు లోహం గుల్లబారుతుంది బరువును కోల్పోతుంది లోహక్షయాన్ని తెలుసుకోవడానికి ఒక కృత్యాన్ని పరిశీలిద్దాం లోహక్షయాన్ని తెలుసుకోవడానికి మనం ఇప్పుడు ఒక కృత్యాన్ని చూద్దాం ఈ కృత్యం ద్వారా లోహక్షయానికి గాలి నీరు అవసరమని నిరూపించుట ఈ కృత్యానికి కావలసిన పరికరాలు మూడు పరీక్షణాలికలు ఇనుప మేకులు నూనె అనాద్ర కాల్షియం క్లోరైడ్ స్వేదన జలము రబ్బరు విరడాలు మొదట మూడు పరీక్షణాలికలను తీసుకొని ఒక్కొక్క దానిలో శుభ్రంగా ఉన్న మూడు ఇనుప మేకులను వేయాలి పరీక్షణాలికల పైన ఏ బిసి అనేటటువంటి మూడు లేబుళ్లను గుర్తించాలి పటంలో చూపినట్లుగా పరీక్షణాలిక ఏలోని కొంత నీటిని తీసుకొని దానిని రబ్బర్ విరడాతో బిగించవలెను పరీక్షణాలిక బిలో మరిగించిన స్వేదన జలాన్ని ఇనుప మేకులు మునిగేంత వరకు తీసుకొని దానికి ఒక మిల్లీలీటరు నూనెను కలిపి రబ్బర్ విరడాతో బిగించవలెను పరీక్షణాలిక సిలో కొంచెం అనార్ద్ర కాల్షియం క్లోరైడ్ని తీసుకొని రబ్బర్ బిరడాను బిగించాలి ఇది గాలిలో తేమను గ్రహిస్తుంది ఈ పరీక్షణాలికలను కొన్ని రోజుల వరకు కదపకుండా ఉంచాలి తర్వాత వచ్చిన మార్పులను పరిశీలించాలి పరిశీలన ఫలితం పరీక్షణాలిక ఏలోని మేకులు మాత్రమే తుప్పు పడతాయి కానీ పరీక్షణాలిక బి కామా సిలోని మేకులు తుప్పు పట్టడం లేదని మనం ఇక్కడ గమనించవచ్చును ఎందుకనగా పరీక్షణాలిక ఏలోని మేకులకు గాలి మరియు నీరు రెండు తగిలే విధంగా ఉన్నాయి మరి పరీక్షణాలిక బి తర్వాత సిని మనము పరిశీలించినట్లయితే ఇవి రెండు కూడా వాతావరణం తగలని విధంగా అంటే పరీక్షణాలిక బిలో ఉన్నటువంటి మొలలు ఏవైతే ఉన్నాయో అవి నూనె మరియు నీటి పొరల లోపల ఉన్నాయి కాబట్టి దానికి వాటికి ఎటువంటి గాలి కానీ తగలకుండా కాపాడబడింది అదేవిధంగా పరీక్షణాలిక సిని మనం పరిశీలించినట్లయితే సి లోపల అనార్ద్ర కాల్షియం క్లోరైడ్ను వేసినప్పుడు అది పరీక్షణాలిక లోపల ఉన్నటువంటి నీటి ఆవిరిని మొత్తంగా తీసివేస్తుంది అందులో కేవలం గాలి మాత్రమే పొడి గాలి మాత్రమే ఉంటుంది కాబట్టి ఇక్కడ పరీక్షణాలిక బి లోపల మనకు గాలి తగలకుండా మనము మేకలను కాపాడడం జరిగింది పరీక్షణాలిక సి లోపల నీరు తగలకుండా మనము మేకలను కాపాడడం జరిగింది కానీ పరీక్షణాలిక ఏ లోపల నీరు గాలి రెండూ తగిలినాయి ఇక్కడ మనము పరిశీలన ఫలితాన్ని బట్టి పరీక్షణాలిక ఏలోని మేకులు తుప్పుపట్టాయి బి మరియు సిలోని మేకులు తుప్పుపట్టలేదు అనగా మనకు లోహక్షయం జరగడానికి గాలి నీరు అవసరమని ఈ ప్రయోగం ద్వారా మనము పరిశీలన చేయవచ్చు లోహక్షయంలో ఆక్సిజన్ ఎలక్ట్రాన్లను కోల్పోయి ఆక్సైడులు ఏర్పడడం ద్వారా లోహము ఆక్సీకరణం చెందుతుంది ఇనుప లోహము క్షయము లేదా తుప్పు పట్టడము నీరు గాలి వలన జరుగుతుందని తెలుస్తుంది లోహక్షయం జరిగిన వస్తువులను మనం ఇక్కడ క్రింది పటాలలో గమనించవచ్చు మీరు కూడా ఇవి గమనించండి సో లోహక్షయం యొక్క రసాయన ప్రక్రియ చాలా క్లిష్టమైనది ఇది ఒక విద్యుత్ రసాయన దృగ్విషయం లోహ ఉపరితలంపై క్షయం జరిగేటప్పుడు అక్కడ ఆక్సీకరణం జరిగి ఆ ప్రాంతము ఆనోడ్గా ప్రవర్తిస్తుంది ఇక్కడ ఆనోడ్ వద్ద జరిగే చర్యను మనం పరిశీలన చేద్దాం 2Fe ఘన గివ్స్ రైజ్ టు Fe2+ + 4E
ఈ సమీకరణాన్ని మీరు ఇక్కడ పరిశీలన చేయండి. యానోడ్ వద్ద విడుదలైన ఎలక్ట్రాన్లు లోహము గుండా వేరే ప్రాంతం వద్దకు పోయి హైడ్రోజన్ అయాన్ హెచ్ ప్లస్ సమక్షంలో ఆక్సిజన్ను క్షయీకరిస్తాయి. గాలిలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోని తడి గాలిలో ఉన్న నీటిలో కరగడం వలన ఏర్పడిన H2CO3 నుండి ఈ హైడ్రోజన్ అయాన్ హెచ్ ప్లస్ లభిస్తుంది. అంతేకాకుండా వాతావరణంలోని ఆమ్ల ఆక్సైడులు నీటిలో కరగడం వలన హైడ్రోజన్ అయాన్ లభ్యమగును. ఈ ప్రాంతము క్యాథోడ్గా వ్యవహరిస్తుంది. ఈ చర్యను పరిశీలిద్దాం. క్యాథోడ్ వద్ద O2 వాయువు ప్లస్ 4H+ జలద్రావణము ప్లస్ 4 ఎలక్ట్రాన్స్ గివ్స్ రైజ్ టు 2H2O. ఇప్పుడు క్యాథోడ్ వద్ద మరియు యానోడ్ వద్ద జరిగేటటువంటి మొత్తం చర్యలను ఒకే దగ్గర మనం పరిశీలన చేద్దాం. సో మొత్తము చర్య 2Fe ఘన ప్లస్ O2 వాయువు ప్లస్ 4H+ జలద్రావణము గివ్స్ రైజ్ టు 2Fe+2 జలద్రావణము ప్లస్ H2O ద్రావణంగా మనకు ఏర్పడడము జరుగుతుంది. వాతావరణంలోని ఆక్సిజన్సే ఫెర్రస్ అయాన్లు Fe+2 ఆక్సీకరణం చెంది ఫెర్రిక్ అయాన్లుగా Fe3+గా మారి ఆర్ద్ర ఫెర్రిక్ ఆక్సైడ్ Fe2O3XH2O రూపంలో తుప్పుగా మారతాయి. లోహక్షయం నివారణ. లోహక్షయాన్ని నివారించడము చాలా ముఖ్యము. లోహక్షయాన్ని నివారించడం చాలా ముఖ్యం. ఇది చాలా ప్రమాదాలను నివారిస్తుంది. ఉదాహరణకు వంతెనలు కూలిపోవడం వంటి ప్రమాదాలను నివారిస్తుంది. ధన వ్యయాన్ని నివారిస్తుంది. లోహక్షయాన్ని నివారించడం లోహ ఉపరితలమును వాతావరణంతో స్పర్శలో లేకుండా చేయాలి. అందుకు లోహ ఉపరితలంపై రంగులు వేయాలి మరియు రసాయన పదార్థాలతో కప్పి ఉంచాలి. ఉదాహరణకు బైస్పినాల్ రసాయనంతో లోహాలను కప్పి ఉంచడం. అదేవిధంగా అల్ప చర్యాశీలత కలిగిన టిన్ జింక్ వంటి లోహాలతో లోహాలపై పూత పోయాలి. ఇవి లోహాలు గాలితో చర్య జరపకుండా కప్పి ఉంచుతాయి. మరియు విద్యుత్ రసాయన పద్ధతిలో జింకు మెగ్నీషియం వంటి లోహ ఎలక్ట్రోడ్లు తమకు తామే క్షయం చెంది వస్తువులను క్షయం కాకుండా కాపాడుతాయి. కాబట్టి తక్కువ చర్యాశీలత కలిగినటువంటి లోహాలతో మాత్రమే కాకుండా విద్యుత్ రసాయన పద్ధతిలో జింకు మెగ్నీషియం వంటి లోహాలను ఇతర లోహాలపైన పూతగా వేయడం ద్వారా వాటిని తుప్పు పట్టకుండా కాపాడి లోహక్షయం జరగకుండా మనము నివారించవచ్చును. ఈ విధంగా లోహక్షయాన్ని నివారించడం వలన మనకు అనేక రకాల ఉపయోగాలు కూడా ఉన్నాయి. ఇంతవరకు ఈ పాఠ్యాంశంలో మనము లోహక్షయం అనగా ఏమి, లోహక్షయానికి అనుమైనటువంటి పరిస్థితులు ఏమిటో తెలుసుకోవడం జరిగింది, లోహక్షయానికి గాలి నీరు అవసరమైతే అని తెలుసుకున్నాము, అదేవిధంగా వాతావరణంలో లోహక్షయం ఎలా జరుగుతుందో కూడా మనము పరిశీలన చేయడం జరిగింది. దానితో పాటు లోహక్షయం యొక్క నివారణ ఎలా చేయాలి అనేటటువంటి అంశాలను కూడా మనము చూడడము జరిగింది. విద్యార్థులారా, ఇంతవరకు విన్నటువంటి ఈ పాఠ్యాంశాన్ని మీరు ఒకసారి చదివి అర్థం చేసుకోండి. మీకు ఏమైనా సమస్యలు ఉన్నట్లయితే మీ ఉపాధ్యాయుని ద్వారా నివృత్తి చేసుకోండి. ఓకే, మరొక పాఠంతో మళ్ళీ కలుద్దాం.